వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. మరి దానికి సంబంధించిన వివరాలు చూస్తే 5వ తేదీ నుంచి ఏపీ సెట్ సర్టిఫికెట్ల పరిశీలన, రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2019 సర్టిఫికెట్ల పరిశీలన 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీ సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య కె శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కేంద్రాలకు నిర్దేశిత తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దివ్యాంగులందరూ 8వ తేదీ ఉదయం 10 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. మరి ఇదే సమాచారాన్ని మనం వెబ్సైట్లో కూడా చూడవచ్చు. మరి వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే apset.net.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క టెట్ రిజల్ట్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఏపీ సెట్ రిజల్ట్ అనే లింక్ కనిపిస్తుంది. దాంతోపాటు మీ యొక్క సెట్ స్కోర్ని కూడా మీరు చూసుకోవాలనుకుంటే ఏపీ సెట్ స్కోర్ అనే లింక్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మెయిన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించిన టెక్స్ట్ కూడా ఇక్కడ బ్లింక్ అవుతూ మనకు కనిపిస్తుంది. ఆల్ ఏపీ సెట్ 2019 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అపియర్ అట్ ద సెంటర్స్ నోటిఫైడ్ ఇన్ ద ఏపీ సెట్ వెబ్సైట్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ ఏ సెట్ ఆఫ్ ఫోటో కాపీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ ఏపీ సెట్ వెబ్సైట్ అంటూ కూడా ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మనం చూడాలి అనుకుంటే ఏపీ సెట్కి సంబంధించినది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏపీ సెట్ 2019 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్డ్ అండ్ వెన్యూస్ అనేవి కనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అవి క్లియర్గా మీరు చూసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సర్టిఫికెట్ వెన్యూస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏపీ సెట్ 2019 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ది సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ ద ఏపీ సెట్ 2019 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి కండక్టెడ్ అట్ ద ఫాలోయింగ్ 4 సెంటర్స్ ఫ్రమ్ జనవరి 5 టు జనవరి 8, 2020 అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు టోటల్గా 4 కేంద్రాలు కేటాయించారు. అందులో 1 విశాఖపట్నం, 2 గుంటూరు, 3 అనంతపురం, 4 తిరుపతి. విశాఖపట్నం రాజమండ్రి రీజియన్స్లో పరీక్ష రాసిన వాళ్ళు విశాఖపట్నంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. అలాగే గుంటూరు రీజియన్లో పరీక్ష రాసిన వారు గుంటూరులోన, అనంతపురం కడప కర్నూలు రీజియన్స్లో పరీక్ష రాసిన వారు అనంతపురంలోన, తిరుపతి నెల్లూరు రీజియన్స్లో పరీక్ష రాసిన వారు తిరుపతిలోన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. మరి ఎక్కడ హాజరు కావాలి అనే దానికి సంబంధించిన అడ్రస్ వెన్యూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం ఆన్లైన్ అడ్మిషన్ సెంటర్ నియర్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. గుంటూరు వాళ్ళు ఏపీ హెల్ప్ లైన్ సెంటర్ ANU మెయిన్ క్యాంటీన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాగార్జున నగర్. అనంతపురం వారు మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. తిరుపతి వారు డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ HOD ఆఫీస్ న్యాచురల్ సైన్స్ బిల్డింగ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ అంటూ మనకి ఇక్కడ వాటికి సంబంధించిన అడ్రస్సెస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్లో మీరు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. వాటికి సంబంధించిన సెంటర్ ఇన్ఛార్జ్ నేమ్తో పాటు వారికి సంబంధించిన మొబైల్ ఫోన్ నంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వీరికి కూడా మీరు కాల్ చేసి వీటికి సంబంధించిన వివరాలని కనుక్కోవచ్చు. ఇక ఎవరికి ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది అనే వివరాలని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. జనవరి 5, 10 గంటల నుంచి 5:30 మధ్యలో మనకు ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. ఇక జనవరి 6, 10 నుంచి 5:30 గంటల మధ్యలో ఎకనమిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్ అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా వారికి జనవరి 6వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది. జనవరి 7వ తేదీన లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, మేనేజ్మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతోంది. ఇక జనవరి 8వ తేదీ 10 నుంచి 5:30 మధ్యలో ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్ వీరందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతోంది. దాంతోపాటు ఆల్ PWD క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా 8వ తేదీని సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతోంది. అంటే ఏ సబ్జెక్ట్లో ఉన్నటువంటి PWD అభ్యర్థి అయినా
జనవరి 8వ తేదీన 10 నుంచి 5:30 మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఇక్కడ సూచించినటువంటి సెంటర్స్ లో వారు హాజరు కావచ్చు. పిడబ్ల్యూడి కాకుండా మిగిలిన అభ్యర్థులంతా కూడా వారికి ఏ సబ్జెక్ట్ ఏ తేదీన అయితే కేటాయించారో ఆ తేదీన మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వారు హాజరు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే, మీకు ఏపీసెట్ వెబ్సైట్ లో ఒక ప్రొఫార్మా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏపీసెట్ డౌన్లోడ్ ప్రొఫార్మా ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. మరి దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ప్రొఫార్మా అనేది ఓపెన్ అవుతుంది, Annexure 3 అనేది. ఇందులో మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత మీ యొక్క సెంటర్ సబ్జెక్ట్ అడ్మిట్ కార్డ్ నెంబర్స్ ని ఇక్కడ రాయండి. తర్వాత మీ పేరు అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాయండి, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, తర్వాత మీ యొక్క అడ్రస్ ని, తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ ఏదైతే పనిచేస్తూ ఉంటుందో అలాంటి ఫోన్ నంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క పీజీ డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ వివరాలను ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే పీజీ డిగ్రీ ఏ డిగ్రీలో పాస్ అయ్యారు, తర్వాత ఆ డిగ్రీ అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనే వివరాలు ఇవ్వండి. తర్వాత యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ ద్వారా మీకు పీజీ డిగ్రీ అనేది వచ్చింది, తర్వాత పీజీలో మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అనే వివరాలు. టోటల్గా మనకు ఏపీ సెట్ అనేది పీజీని ఆధారంగా చేసుకుని మనం పరీక్ష రాసిద్దాం కాబట్టి ఇక్కడ పీజీకి సంబంధించిన పూర్తి వివరాలు అడగడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. తర్వాత ఇక్కడ ఆఫీస్ యూజ్ అని ఉంది కాబట్టి వీటిని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ సర్టిఫికెట్స్ని వెరిఫై చేస్తారో వారు టిక్ కొట్టుకోవడం జరుగుతుంది. అంటే మీ యొక్క ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వండి అన్నప్పుడు అది ఇస్తే దాన్ని చూసి వారు టిక్ కొట్టుకుంటారు. అలాగే మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ని, స్టడీ సర్టిఫికేట్స్, ఫైనల్ ఇయర్ ఒకవేళ మీరు చదువుతున్న క్యాండిడేట్ అయితే స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాంటి వారు ఇస్తే టిక్ కొట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే ఆ చెక్ బాక్స్ని ఎంటీగానే వదిలేస్తారన్నమాట. కాబట్టి ఇదంతా కూడా మీరు ఫిల్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. దాంతోపాటు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో మీరు చూడవచ్చు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ అని. ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ పర్సన్ అంటే, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థి హాజరవుతున్నాడో అతను తనకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకువెళ్ళాలి. ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ అన్న 10th అన్న ఇక్కడ ఒకటే కాబట్టి 10th క్లాస్ని ఒరిజినల్ సర్టిఫికేట్ని తీసుకువెళ్ళాలి. తర్వాత మీ యొక్క పీజీ పాస్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి, అంటే ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ అనే దాన్ని తీసుకువెళ్ళాలి. లేదు ఒకవేళ మీరు ఇంకా ఫైనల్ ఇయర్ పీజీ చదువుతున్నారు అంటే అలాంటి వారు మీరు ఇంకా చదువుతున్నారు అని చెప్పడానికి స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ యొక్క పీజీకి సంబంధించిన అన్ని సెమిస్టర్ల యొక్క మార్క్ లిస్టులను తీసుకువెళ్ళాలి. తర్వాత క్యాస్ట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనే దాన్ని కూడా అక్కడ ఒరిజినల్ కాపీని సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్ అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఫిల్డ్ ఇన్ ప్రొఫార్మా ఫర్ వెరిఫికేషన్. ఫిల్డ్ ఇన్ ప్రొఫార్మా అంటే ఇది ఇంతవరకు మనం చెప్పాం ప్రొఫార్మా Annexure 3 అని, దీన్ని మొత్తం ఫిల్ చేసి దీన్ని కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకువెళ్ళాలి. తర్వాత అడ్రస్ స్లిప్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడవచ్చు ఏపీసెట్ 2019 అడ్రస్ స్లిప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఈ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అడ్రస్ స్లిప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు Annexure 4 అని ఇచ్చారు. దీంట్లో అడ్రస్ స్లిప్స్ అని ఉంది కదా, దీంట్లో మీ పేరు, తర్వాత మీ యొక్క అడ్రస్, తర్వాత మీ యొక్క పిన్ కోడ్, తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ అనే వాటిని ఫిల్అప్ చేయాలి. ఇట్లా టోటల్గా మనకి 3 కాపీస్ ఉంటాయి టోటల్గా ఒకటే పేజ్లో. ఇవన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేయండి. మరి ఈ అడ్రస్ స్లిప్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత 1 మంత్ నుంచి 3 మంత్స్ మధ్యలో మీకు ఏపీ సెట్ సర్టిఫికేట్ అనేది మీ ఇంటికే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరి పోస్ట్ ద్వారా మీ ఇంటికి సర్టిఫికేట్ అనేది పంపించాలి అంటే మీ అడ్రస్ అనేది వాళ్ళకి తెలియాలి కదా. మరి అలాంటి అడ్రస్ మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో మీ ఇంటికి పోస్ట్లో సర్టిఫికేట్ని పంపించడానికి ఉపయోగపడేవే ఈ అడ్రస్ స్లిప్స్ అన్నమాట. మొదటగా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా పూర్తయి మీ సర్టిఫికేట్స్ అన్ని జెన్యున్ అని తెలిసిన తర్వాత వారు 1 నెల నుంచి 3 నెలల సమయం లోపల మీ యొక్క ఏపీ సెట్ సర్టిఫికేట్ అనే దాన్ని మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. అంతే తప్ప సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరగదు. ఒక్కసారి ఏపీ సెట్ అనేది మీరు క్వాలిఫై అయితే మీకు లైఫ్ లాంగ్ ఏపీ సెట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది ఉపయోగ
పడుతుంది. ఏపీ సెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే డిగ్రీ లెక్చరర్ పరీక్షలో వారు రాయడానికి అర్హత వస్తుంది. దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలు కూడా ఏపీ సెట్ అర్హత అనేది అడగడం జరుగుతుంది. ఇది టోటల్గా ఏపీ సెట్ 2019కి సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవుతున్నారో మరి నేను చెప్పినటువంటి ఈ సూచనలు సలహాలన్నింటినీ కూడా పాటిస్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ భయం లేకోకుండా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇది ఏపీ సెట్కి సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలను భాస్కర్ సీరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ వివరాలను మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సీరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.